మరి పివిసి మెటా యొక్క మూడవ క్వశ్చన్ ఏంటిదంటే పివిసి మెటా టోకన్ యొక్క భవిష్యత్ ఏంటిది, భవిష్యత్ ఎలా ఉండబోతుంది, మరి ఈ ఆస్తిని మనం ఎలా ఖర్చు చేయాలి, పివిసి మెటా అనేది కూడా ఒక క్రిప్టో, ఆ క్రిప్టో ఆస్తిని మనం ఎలా ఫిజికల్ అసెట్స్గా ఎలా తీసుకురావాలి, మరి ఎలా తీసుకురావాలి ఆ వర్చువల్ అసెట్స్ని, పివిసి మెటా ఆ వర్చువల్ అసెట్స్ని ఫిజికల్ ఆస్తిగా దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, వాళ్ళే మనకి క్లియర్గా ఇచ్చారు సార్ ఇక్కడ క్లియర్గా. మనం దాని గురించి మళ్ళీ ఎక్కడ వరిగోవాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని కొన్ని ఇంకా ఈ యొక్క వర్చువల్ అసెట్స్ని ఎక్కడెక్కడ ఖర్చు చేయవచ్చు, కొన్ని ఏమో ఖర్చు చేస్తూ ఇంకా వర్చువల్ అసెట్స్ని సంపాదించుకోవడం, ఇక్కడ రెండు ఉన్నాయి. పివిసి మెటా భవిష్యత్తు ఎలా ఉంటుందంటే రెండు డైరెక్షన్లో ఉన్నాయి. ఈ పివిసి మెటా ద్వారా ఇంకా ఆన్లైన్ అసెట్స్ను సంపాదించుకోవచ్చు, ఫస్ట్ థింగ్. ఈ పివిసి మెటా ద్వారా రెండోది ఏంటిదంటే ఈ యొక్క ఫిజికల్ అసెట్స్ని కూడా సంపాదించుకోవచ్చు. ఈ పివిసి మెటా ద్వారా భవిష్యత్తు ఎలా ఉంటుందంటే టూ కేటగిరీస్గా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. పివిసి మెటా టోకెన్ యొక్క భవిష్యత్తు ఫస్ట్ కేటగిరీ ఏంటిదంటే ఈ పివిసి మెటా టోకెన్ ద్వారా ఇంకా వేరే ఆన్లైన్ వేరే డిజిటల్ వేరే వర్చువల్ అసెట్స్ని సంపాదించుకోవచ్చు, రెండవది ఫిజికల్ అసెట్స్ని కూడా సంపాదించుకోవచ్చు అని ఎక్కడ ఇచ్చారు అంటే క్లియర్గా మనము గూగుల్లో ఎక్కడ గూగుల్లో పివిసి మెటా డాట్ ఐఓని మనం క్లిక్ చేస్తే మనకు పివిసిలోగా ఎంటర్ అయినప్పుడు మనకు కనిపిస్తుంది. అక్కడ ఒకసారి స్క్రీన్ షేర్ చేద్దాం సార్. అవన్నీ కూడా అక్కడ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఈ పివిసి మెటా టోకెన్ని మనం ఎక్కడెక్కడ ఖర్చు చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ యూజ్ చేయవచ్చు అనేది మీరు నేను మాట్లాడుకున్నట్టు కాదు కాదు, సిస్టమే ఆల్రెడీ చెప్పింది. ఇంకా మీరు అదనంగా ఈ పివిసి మెటా టోకెన్తో మీరు అదనంగా ఇంకా వర్చువల్ అసెట్స్ని సంపాదించుకోండి, దాని ద్వారా ఇంకా ఫిజికల్ అసెట్స్ని కూడా మీరు సంపాదించబోతారని మనకు క్లియర్గా మనకు సిస్టమే మనకు అనౌన్స్ చేసింది. చూద్దాం ఒక్కసారి. ఇవన్నీ కూడా మనకు పాయింట్స్ ఉన్నాయి సార్. సో అక్కడ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయంటే గూగుల్లో మనకు పివిసి మెటా డాట్ ఐఓని క్లిక్ చేస్తే మనకు డౌన్కి వెళ్ళగానే ఏమని ఉందంటే పివిసి మెటా యూజ్ కేసెస్ అని ఉంది మనకి. ఆరైట్, ఇదే సార్, ఇది ఇచ్చారు వాళ్ళు. అంటే భవిష్యత్తులో ఈ పివిసి మెటా టోకెన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయవచ్చు, ఏ సందర్భాల్లో మన ఆస్తిని ఖర్చు పెట్టవచ్చు, ఏ సందర్భాల్లో మన ఆస్తిని ఈ యొక్క పివిసి మెటా ఆస్తిని ఖర్చు చేస్తూ ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు అనే అంశాలను వీళ్ళు మనకు క్లియర్గా ఇచ్చారు. 8 పాయింట్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే పివిసి మెటా టోకెన్ ఎక్కడ ఉపయోగపడుతుందో కూడా మనకు తెలియాలి, తెలిస్తే దాని మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తారని నా యొక్క అభిప్రాయం సార్. మరి చూద్దాము ఎక్కడెక్కడగా దీన్ని యూజ్ చేస్తారు అనేది మనకు స్క్రీన్ అందరికీ అవైలబుల్గా ఉంది అనుకుంటున్నాను సార్. సో మనకి క్లియర్గా ఇచ్చారు ఏముంది, ఎక్కడెక్కడ ఖర్చు చేయబోతున్నాం మనము, అంటే ఈ యొక్క ఆస్తులను, మీ యొక్క వర్చువల్ ఆస్తులను ఎక్కడెక్కడ దీన్ని వాడబోతున్నాము, ఏ సందర్భంలో వాడబోతున్నాం అంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏముందంటే హై లెవెల్ యూజ్ ఇన్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్. వాళ్ళు పివిసి మెటా టోకెన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే హై లెవెల్ యూజ్ ఇన్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్. సో ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ అంటే చూడండి, ఒక ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ అంటే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ఆధారంగా చేసుకొని అది ఏం జరుగుతుంది అంటే బిజినెస్ చేస్తుంది, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ. సో మనకు సిస్టమ్ పరిచయం చేసినటువంటి ఈ బంకీ కార్డ్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ కామర్స్ వెబ్సైట్లు ఇవన్నీ కూడా ఆన్లైన్ వేదికని ఆధారంగా చేసుకొని ప్రజలతో కమ్యూనికేషన్ను డెవలప్ చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎర్న్ చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు వీళ్ళంతా కూడా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఈ బంకీ కార్డ్తో కానీ. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ పివిసి మెటా కార్డ్ ఈ పివిసి మెటా టోకెన్ని ఇట్లాంటి ప్లాట్ఫామ్లో మనం ఖర్చు చేయబోతున్నాం. ఎలాంటి ప్లాట్ఫామ్లో, ఈ కామర్స్ వెబ్సైట్ ఏవైతే ఉన్నాయో హై లెవెల్ వెబ్సైట్, అది మామూలు వెబ్సైట్ని ఉపయోగించదు, ఈ కామర్స్ హై లెవెల్ ఈ కామర్స్ వెబ్సైట్ని ఉపయోగించబోతుంది. సో మనకు తెలిసింది కొన్ని ఫ్లిప్కార్ట్ అంటాము, అమెజాన్ అంటాము, సో బంకీ కార్డ్ అంటున్నాం, బంకీ ప్లాట్ఫామ్ అంటున్నాం, ఇది కూడా ఆన్లైన్ షాపింగ్. ఇంకా మరి మనకు తెలిసినటువంటి నాలెడ్జ్ మూడు అంశాలే. సో ఇంకా ఏమేమైతే ఉన్నాయో, ఇంకా హై లెవెల్గా ఈ కామర్స్ వెబ్సైట్లు ఏమైతే ఉన్నాయో దానితో లింకప్ అవుతుంది. అంటే వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు, మేము క్రిప్టో కరెన్సీని అలో చేస్తాము అని ఫ్లిప్కార్ట్ వ్యవస్థ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. మరి చేసిన రోజున అమెజాన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, నేను కూడా క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు చేస్తుందా లేదా తెలియదు, కానీ ఇట్లాంటి ఏ సంస్థ అయితే
అది యాక్సెప్ట్ చేస్తాయో ఈ క్రిప్టో కరెన్సీని, ఈ ఆ క్రిప్టో కరెన్సీ ఆ సంస్థలతో ఇది ఏం జరుగుతుందంటే లింకప్ అవుతుంది, సంబంధాలను పెట్టుకొని మన యొక్క పీవీసీ మెటా టోకెన్ని అక్కడ మనం ఖర్చు చేయబోతాం. దాని ద్వారా ఏం జరుగుతాయంటే ఆ యొక్క వస్తువులు అనేది మన ఇంటికి వస్తాయి. ఫ్లిప్కార్ట్ని మనం ఆర్డర్ చేయగా ఎలా వస్తే వస్తువులు వస్తాయో మనం ఇక్కడ పీవీసీ మెటా టోకెన్ని మనము ఉపయోగిస్తాము. సో ఎప్పుడు ఉపయోగిస్తాము అనేది సిస్టమ్ నిర్ణయం తీసుకుంటుంది. మరి ఏ అంశాలతో ఇది ఈ కామర్స్ వెబ్సైట్తో మరి సంస్థలతో ఇది టైఅప్ అయింది, అక్కడ మనము ఈ ఆ సంస్థలతో మన పీవీసీ మెటా టోకెన్ని మనం ఏం చేస్తాం అంటే ఖర్చు చేయబోతాము, యూజ్ చేయబోతాం అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ బంకీ కార్డు అనేది మనం ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాము, ఉపయోగిస్తాము. ఇంతకుముందు అయితే అది డీపీతో మనము యూజ్ చేసుకోండి అని ఉంది. మళ్ళీ థాయిలాండ్ కంట్రీ కూడా మరి డీపీని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అది క్రిప్టోని యాక్సెప్ట్ చేస్తుందా, ఈ రెండింటిని మరి సిస్టమ్ ఆలోచన చేసుకొని ఒకవేళ డీపీని యాక్సెప్ట్ చేస్తే మనం డీపీతోనే మనము ఆ యొక్క ఈ కామర్స్ ప్లాట్ఫామ్తోనే మనం వస్తువులను కొంటాము. ఒకవేళ అక్కడ డీపీ కూడా అలో లేదు అనుకుంటే క్రిప్టోని అలో చేస్తే కన్నా బంకీ కార్డుతో మనం ఏం చేస్తామంటే పీవీసీ మెటా టోకెన్తో మనం ఏం చేస్తాము ఈ కామర్స్ వెబ్సైట్లోకి మనం వెళ్ళి వస్తువులను పర్చేజ్ చేస్తాము అనేది మనం �క్కడ క్లియర్గా చూస్తున్నాము. సో ఇవన్నీ జరుగుతాయి. పీవీసీ మెటా కన్నా ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారంటే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో వెయిట్ చూద్దాము ఎక్కడెక్కడ ఈ కామర్స్ వెబ్సైట్తో టైఅప్ అవుతుందో. రెండోది 8 పాయింట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ క్లియర్గా పీవీసీ మెటా టోకెన్ ఎక్కడ మనం ఖర్చు చేస్తున్నామనే దాని గురించి. సో రెండవది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆన్లైన్ గేమింగ్ ద్వారా కూడా ఏం జరుగుతుంది అంటే మనము పీవీసీ మెటా టోకెన్ని ఇక్కడ ఏం చేస్తామంట, గేమింగ్ ద్వారా మనం పీవీసీ మెటా టోకెన్ని ఖర్చు చేస్తామా మరి సంపాదించుకుంటామా అనేది ఒకసారి చూస్తే, మరి అన్ని ఆన్లైన్ గేమ్స్లో కూడా ఏం జరుగుతుందంటే ఆ గేమ్స్ ఆడడం ద్వారా కూడా మనకు కాయిన్స్ని అనేది కొన్ని టోకెన్స్ని అనేది సంపాదించుకుంటామంట. సో అడిషనల్గా మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ గేమ్స్ ద్వారా కూడా మనకు ఇంకా అదనంగా వేరే ఈ మన యొక్క పీవీసీ మెటా టోకెన్స్ను కూడా మనం సంపాదించుకోవచ్చు లేదా అదర్ టోకెన్స్ను కూడా మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు. అంటే ఈ గేమింగ్స్ ద్వారా కూడా ఈ గేమింగ్ అనేది కూడా ఒక వెబ్సైట్, ఈ గేమింగ్ అనేది కూడా కొన్ని కొన్ని కాయిన్స్ అనేది కూడా దీనికి లింక్ అప్ ఉంటాయి. ఈ గేమ్ ఆడితే ఈ కాయిన్స్ వస్తాయి, ఈ గేమ్ ఆడితే ఈ కాయిన్స్ని ఎర్న్ చేసుకోవచ్చు, ఈ గేమ్ ఆడితే ఈ కాయిన్స్ని ఎర్న్ చేసుకోవచ్చు, ఈ గేమ్ ఆడితే మన పీవీసీ మెటా టోకెన్స్ని కూడా ఎర్న్ చేసుకోవచ్చు అని వాళ్ళు ఏం తీసుకొచ్చారు అంటే వాళ్ళ ప్లాట్ఫామ్లో మన యొక్క పెల్బన్ సిస్టంలో ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ అనే యొక్క ఉపయోగాన్ని కూడా తీసుకురావడం జరిగింది సార్. సో ఇక్కడ ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్లో, సో ఇది కూడా మనము ఒక ఇంకా వర్చువల్ అసెట్స్ని మనము ఇంకా అదనంగా సంపాదించుకోవడానికి సిస్టమ్ మనం ముందుంచినటువంటి ఒక మంచి లాభము, మంచి ఒక ప్రాఫిట్ అనేది కూడా మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం సార్. మరి మూడవ ఒక బెనిఫిట్స్ ఏంటిదంటే బై ఎన్ఎఫ్టీస్ ఎన్ఎఫ్టీస్ అంటే నాన్ ఫంజబుల్ టోకెన్స్ అంటే దాన్ని ఒక రూపంలో ఉన్న దాన్ని మరి కాపీ చేయకుండా ఉండాలి, కాపీ చేయడానికి వీలు లేకుండా ఉండాలి, దాన్ని నాన్ ఫంజబుల్ టోకెన్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషిని మాక్సిమం ఒక మనిషి ఎలా ఉంటాడో డిఫరెంట్గా ఉంటాడు, మనిషి రూపం వేరే ఉండొచ్చేమో కానీ అతని యొక్క ఫింగర్ ప్రింట్స్ వేరే ఉంటాయి. సో అలా అంటే ఒక మనిషికి సమానమైనటువంటి ఫింగర్ ప్రింట్స్ అనేది వేరే మనిషికి ఉండవు, కాపీ చేయడానికి వీలు ఉండదు, దాన్ని ఇక్కడ ఏమంటున్నారంటే నాన్ ఫంజబుల్ టోకెన్స్ అంటారు. అంటే ఒక రూపాన్ని మరి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేయకుండా ఉన్నటువంటి అంశాలను ఇక్కడ ఏమంటారంటే ఎన్ఎఫ్టీస్ అంటారు, నాన్ ఫంజబుల్ టోకెన్స్. ఫర్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కరెన్సీ ఉంటుంది, ఏంటిది 100 రూపీస్ నోట్ ఉంటుంది. ఈ 100 రూపీస్ నోట్ని యాజ్ ఇట్ ఈజ్గా ఏం చేశారంటే డూప్లికేట్ నోట్స్ కూడా వస్తాయి, అందులో ఏదో ఒక మిస్టేక్ ఉంటుంటుంది కదా. అంటే దీనికి ట్రై చేశారు కానీ అది ఏమైంది, ఏదో ఒక అంశంలో అది ఏం చేసింటుంది ఫేక్ నోట్గా గుర్తించబడడం జరిగింది. అంటే ఇది ఎన్ఎఫ్టీగా ఇది పరిగణలోకి తీసుకోబడదు. ఏదైతే ఫేక్ నోట్ ఉంటుందో అది ఎన్ఎఫ్టీగా పరిగణించబడదు, ఎందుకంటే అది సేమ్ కాపీ చేయబడలేదు కాబట్టి, దానిలో లోపాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఫేక్ 100 రూపీస్ నోటిని నాన్ ఫంజబుల్ టోకెన్ అనరు, ఎందుకంటే దానికి సేమ్ లక్షణాలు లేవు కాబట్టి. సో ఎన్ఎఫ్టీస్ అంటే నాన్ ఫంజబుల్ టోకెన్స్. మరి దీన్ని ఎలా చేస్తాము అని బై ఎన్ఎఫ్టీస్ అనేది ఉంది ఇక్కడ. బై ఎన్ఎఫ్టీస్ అంటే ఇది కూడా ఒక వెబ్సైట్ సార్, ఎన్ఎఫ్టీస్ అనేది కూడా ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్లో కూడా ఏం చేస్తారంటే మనిషి టెక్నాలజీ రోజు రోజుకి పెరిగిపోతుంది సార్. ఈ రోజుల్లో ఎలా పెరుగుతుందంటే
అసలు ఊహించరాని రీతిలో పెరిగిపోతుంది. సో ఈ బై ఎన్ఎఫ్టీస్ అనేది కూడా ఒక టెక్నాలజీ, ఒక ప్లాట్ఫామ్. దీంట్లో ఏం చేస్తామంటే మనకి ఇప్పుడు పెర్ల్వైన్ సిస్టంలో ఎలాగైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామో ఈ ప్లాట్ఫామ్లో కూడా ఒక రిజిస్ట్రేషన్ అలా చేసుకోవాలి. ఒక ఐడి వస్తుంది మనకి, ఆ ఐడి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇది కార్టూన్స్ ఉంటాయి కదా బొమ్మలకు సంబంధించినవి, సో ఇలాంటి కార్టూన్స్ని మనం ఏం చేయాలంటే మనకి ఇష్టం అనిపించినటువంటి ఒక బొమ్మని కానీ ఒక కార్టూన్ కానీ మనకి ఏది అనిపించినా సరే, మనకి ఏ టాలెంట్ ఉన్నా సరే, ఈవెన్ మనకు ఒక సెల్ఫీ, మన ఒక ఫేస్ని కూడా సెల్ఫీ తీసుకొని అందులో పోస్ట్ చేయొచ్చు ఆ ప్లాట్ఫామ్లో. ఆ మన యొక్క ఫేస్ను కూడా సెల్ఫీ తీసుకొని ఆ ఎన్ఎఫ్టీ అనే ప్లాట్ఫామ్లో కానీ ఒకవేళ మనం పోస్ట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఎన్ఎఫ్ టోకెన్స్ అనేది కూడా మనకు వస్తాయంట. జోకెన్ మన యొక్క క్రిప్టో కరెన్సీ అనేది కూడా మనకు వేరే వాళ్ళు మన యొక్క ఎన్ఎఫ్టీస్ని, మన యొక్క బొమ్మని, మన యొక్క ఫిగర్ని వేరే వాళ్ళు చూసి దాన్ని కొంటారంట. అక్కడ కొని ఏం చేస్తారంటే మనకు క్రిప్టో కరెన్సీ అనేది ఇస్తారంట ఇక్కడ ఈ ఎన్ఎఫ్టీస్కి. అది కూడా ఒక ప్లాట్ఫామ్ అంటే వర్చువల్ కరెన్సీని మనం ఏం చేస్తాం ఇక్కడ ఎర్న్ చేసుకోవడానికి ఎన్ఎఫ్టీ అనేది కూడా ఒక ప్లాట్ఫామ్, అది కూడా ఒక వేదిక. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని మనకి ఇష్టం వచ్చినటువంటి డయాగ్రామ్, ఒక హార్ట్ డయాగ్రామ్. ఇప్పుడు ఈవెన్ దో ఆల్రెడీ మనకు ఎవరు మనకు అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళ యొక్క ఫేస్ని కూడా మనకు ఈ ఎన్ఎఫ్టీస్లో పెట్టి ఆయన 7 కోట్లు సంపాదించాడంట. ఆయన ఫేస్కి 7 కోట్ల విలువ గల క్రిప్టో కరెన్సీస్ని ఆయన సార్ యొక్క ఫేస్కి ఇవ్వడం జరిగిందంట. వేరే వాళ్ళు కొన్నారంట, అన్ని టోకెన్స్ వచ్చాయంట. సో ఇలా కూడా మనం ఏం చేయమంటే ఎన్ఎఫ్టీస్ ద్వారా మనం ఏం చేయవచ్చు, మన యొక్క టోకెన్స్ని అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. మన టోకెన్స్ని కూడా మనకు ఇక్కడ ఏం చేసుకోవచ్చు, పీవీసీ మెటా టోకెన్స్ని కూడా బై చేసుకో. ఎన్ఎఫ్టీస్ ద్వారా మనం ఏం చేయొచ్చు, కొనవచ్చు. మన పీవీసీ మెటా దగ్గర, మన పీవీసీ మెటా మన దగ్గర ఉంటుంది, వేరే వాళ్ళ యొక్క ఫిగర్ మనకి, ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ యొక్క బొమ్మనే మనకు కావాలి, ఫిగరే మనకు కావాలి. మన దగ్గర ఏమున్నాయి, పీవీసీ మెటా టోకెన్స్ ఉన్నాయి. ఆయన ఎన్ఎఫ్టీస్ని మనం కొనాలంటే ఏం చేయొచ్చు, మన పీవీసీ మెటా టోకెన్ ద్వారా ఆయన ఫిగర్ని మనం కొనవచ్చు. మనం కొన్నది 7 కోట్లు, దానిగానే మనం అలాగే హోల్డ్లో ఉంచుకుంటే ఆ సార్ యొక్క ఫిగర్ని, ఆ ఫేస్ని మళ్ళీ వేరే వాళ్ళు 9 కోట్లు కొనడానికి ముందుకొస్తారంట. ఇక్కడ మళ్ళీ ఆయనకు 9 కోట్లు మనకి ఇస్తాం, మళ్ళీ ఆయన 9 కోట్లకు అట్లాగే హోల్డ్ చేసుకొని మళ్ళీ 11 కోట్ల రేట్ వచ్చినప్పుడు ఆయన వేరే వాళ్ళకి అమ్ముతాడంట. చూసారు ఇక్కడ మనకు ఎన్ఎఫ్టీస్ అనే ప్లాట్ఫామ్లో కూడా మనకి ఏం చేయొచ్చు, ఎన్ఎఫ్టీస్ అనేది కూడా ఈ పీవీసీ మెటా టోకెన్ ద్వారా ఎన్ఎఫ్టీస్లను కూడా మనం కొనవచ్చు. కొని మళ్ళీ ఇతరులకి కొన్ని రోజులు దాన్ని హోల్డ్లో పెట్టి మరి ఇతరులకు కూడా దాన్ని అమ్మవచ్చు ఈ పీవీసీ మెటా టోకెన్ ద్వారా. ఇది ఒక బిజినెస్. చూసారా పీవీసీ మెటా టోకెన్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందో, ఈ కామ్ హై లెవెల్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్లు వెబ్సైట్లో మనం ఉపయోగించబోతున్నాము, రెండోది ఆన్లైన్ గేమింగ్లో మనం ఉపయోగించబోతున్నాము, మూడోది బై ఎన్ఎఫ్టీస్, ఎన్ఎఫ్టీస్ని కూడా మనం పీవీసీ మెటా టోకెన్ ద్వారా కొనబోతున్నాము. సో ఇది మనం ఇంకా మనము యూజ్ చేయట్లేదు, ఈ టెక్నాలజీని మనం యూజ్ చేయట్లేదు. ఆల్రెడీ బయట జరుగుతుంది ఎన్ఎఫ్టీస్కి సంబంధించినటువంటి బిజినెస్, దానిలోకి మనం ఎంటర్ అవ్వలేదు కాబట్టి మనకు తెలుస్తలేదు. సో మనకి ఎప్పుడైతే పీవీసీ మెటా టోకెన్స్ ఉన్నాయో మన దగ్గర, ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్లో కూడా వెళ్ళి మనకు నచ్చినటువంటి ఒక ఎన్ఎఫ్టీని కొని హోల్డ్ ఉంచుకొని మంచి రేట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్న ఎన్ఎఫ్టీస్ని వాళ్ళు కొంటారు, దాని ద్వారా కూడా మనం లాభాలు అనేది సంపాదించుకుంటున్నాం. వేరే క్రిప్టో కరెన్సీని మనం ఉపయోగించట్లేదు ఇక్కడ, మనం ఓన్లీ పీవీసీ మెటా టోకెన్ మాత్రమే ఉపయోగించి ఎన్ఎఫ్టీలను మనం కొనబోతున్నాం రేపొద్దున ఫ్యూచర్లో. దాని ద్వారా కూడా మనకి లాభాలు అనేది జరగబోతున్నాయి అనేది మనం ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి పీవీసీ మెటా టోకెన్ యూజ్ కేసెస్లో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి 4వ అంశం ఇక్కడ ఏమి చూస్తాం, ఒకసారి చూద్దాం. మ్యూచువల్ ట్రాన్సాక్షన్స్ చూడండి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి ఇక్కడ, ఇది స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి అంశం. ఇది మ్యూచువల్ ట్రాన్సాక్షన్స్ అంటే మనం స్టాక్ మార్కెట్లో కూడా ఎంటర్ అవ్వబోతున్నాం ఈ యొక్క పీవీసీ మెటా కాయిన్స్ని ఉపయోగించి. అంటే స్టాక్ మార్కెట్లో ఒకవేళ మనకు ఒకవేళ అవకాశం ఇస్తే ఫ్యూచర్లో కూడా దీనికి ఒకవేళ, మరి ఇప్పుడు ఇస్తుందో మరి ఇప్పుడు ఉందో లేదో నాకు అంత క్లారిటీగా ఐడియా లేదు సార్, మరి నేను కూడా తెలుసుకొని నెక్స్ట్ సెషన్లో దానికి మీ ముందుంచుతాను. మరి స్టాక్ మార్కెట్లో ఈ యొక్క క్రిప్టో కరెన్సీని అలో చేస్తున్నారా లేదా మరి ఫ్యూచర్లో మేబీ అలో చేస్తున్నారా అనే ఒకసారి నేను మళ్ళీ తర్వాత సెషన్లో మాట్లాడుకుంటాం. ఒకవేళ ఎవరన్నా తెలిసిన ఉంటే కూడా మరి తర్వాత మీరు ఒకసారి అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడే మీరు చర్చించుకుంటే కూడా అందరికి తెలుస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను. సో మరి ఈ యొక్క మ్యూచువల్ అంటే స్టాక్ మార్కెట్లో కూడా ఈ క్రిప్టో పీవీసీ మెటా టోకెన్ని మనం ఏం చేస్తున్నాము, ఇన్వే అక్కడ మనం యూజ్ చేయబోతున్నాం ఈ పీవీసీ మెటా టోకెన్. చూసారా
₹2,250 ఎంటర్ అయినటువంటి ఈ ప్లాట్ఫామ్ లో మనం ఎన్నెన్ని పనులు చేయబోతున్నాము, ఎన్నెన్ని ప్రోగ్రామ్ లో మనం పార్టిసిపేషన్ చేస్తున్నాము, మనల్ని సిస్టమ్ ఎక్కడెక్కడ తీసుకుపోతుంది అంటే అసలు ఆ ప్రపంచాన్ని మన చేతిలో పెట్టబోతుంది. అసలు అసలు ఇది నిజంగా మనం చాలా చాలా లక్కీ అనుకుంటున్నాము. చూడండి, ఇక్కడ ప్రపంచం నలుగు మూలలా మనల్ని తీసుకెళ్తుంది ఈ ₹2,250 ఎంటర్ అయినటువంటి మనము. సో దీని ప్రతిఫలం మనకి ఇప్పుడు తెలియసలేదు. ఇవన్నీ ఫ్యూచర్ ప్లాన్లు, ఇవన్నీ జరగబోతాయి. సో మన యొక్క ప్రపంచం కూడా అటువైపు పరిగెత్తుతుంది. కాబట్టి ఆ పరిగెత్తుతున్నటువంటి ఆ యొక్క వేలో, ఆ మార్గంలో మనం నిల్చున్నాము అనేది మనం గుర్తించుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఇక్కడ మ్యూచువల్ ట్రాన్సాక్షన్ అంటే స్టాక్ మార్కెట్లో కూడా మన యొక్క పీవీసీ మెటా టోకెన్తో మనం ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాము. మనకి ఇంతకుముందే మనం చూసాం రాకేష్ సార్ అని, మనకు ఇక్కడ మనకు 5,000 మనకు 40,000 crore సంపాదించాడు ఎక్కడ అంటే స్టాక్ మార్కెట్లో. సో అతను 5,000 పెట్టాడు ఆయన యొక్క ఓన్ కరెన్సీతోని. కానీ మనం ఏం చేస్తున్నామంటే పీవీసీ మెటా టోకెన్ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఏం చేస్తున్నాము, ఎంటర్ అవబోతున్నాము ఈ మ్యూచువల్ ట్రాన్సాక్షన్లో. అక్కడ కూడా మనము ఏం చేయబోతున్నాం, ఎంటర్ అవుతున్నాము. అక్కడ కూడా మనం సంపాదించడానికి ఆస్కారం చూపుతుంది పీవీసీ మెటా టోకెన్ అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. సో మరి ఇంకొక అంశం ఏముంటుంది, ఇంకొక అంశం ఏముంటుందంటే పేపర్ సింపుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈ పీవీసీ మెటా టోకెన్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే డొనేషన్స్ అనేది నాకు క్లియర్ గా అర్థం అవ్వలేదు సార్. మరి డొనేషన్ అనేది మరి ఎక్కడగా డొనేషన్ అనే కాన్సెప్ట్తో ఎక్కడ డొనేషన్లు జరుగుతాయి, పీవీసీ మెటా టోకెన్స్ని ఎక్కడ ఉపయోగిస్తారు, కొంచెం అర్థమవ్వలేదు. సో ఒకవేళ తెలిస్తే మళ్ళీ నెక్స్ట్ సెషన్లో దాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇక్కడ చూడండి, పేపర్ సింపుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఇప్పుడు మనకు ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా మనం షాప్కి వెళ్ళి ఏదైనా మనం కొనాలనుకున్నప్పుడు సింపుల్గా స్కాన్ చేస్తాము. ఫోన్పే గూగుల్ పే ఓపెన్ చేసుకొని స్కాన్ చేసి ఆ యొక్క వస్తువులను మనం కొనేస్తాము. అంటే ఈ పీవీసీ మెటా టోకెన్ ద్వారా కూడా ఏం జరుగుతుందంటే సింపుల్గా ఒక గూడ్స్ని ఏం చేస్తామంటే ఒక పే చేస్తాం అన్నమాట ఈ పీవీసీ మెటా టోకెన్ని. ఇది జరుగుతుంది ఫ్యూచర్లో ఖచ్చితంగా. ఇది ఈ యొక్క అసలు క్రిప్టో అనేది ఒక ఫ్యూచర్ టెక్నాలజీ. అందరి దగ్గరకి రావాలంటే ఇంక కొంచెం టైం పడుతుంది. ఆ టైం పడినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫోన్పేని గూగుల్ పేని మనం వాడకుండా ఏం చేస్తామంటే దాన్ని ఏం చేస్తామంటే పీవీసీ మెటా ఈ యాప్ను ఉపయోగించుకొని మన యాప్లో ఏముందంటే పీవీసీ మెటా టోకెన్స్ ఉన్నాయి. అక్కడ స్క్రీన్ని మనము ఆన్ చేయగానే స్కాన్ అయిపోయి ఆ వస్తువుని మనకు ఏం చేస్తామంట మనం పర్చేజ్ చేస్తామంట, ఆ వస్తువుకి మనం పే చేయగలుగుతామంట మన పీవీసీ మెటా టోకెన్స్ని. ఇవి గూడ్స్, సింపుల్ గూడ్స్ అంటే సింపుల్ గూడ్స్, చిన్న చిన్న వస్తువులతో కూడా మనం పీవీసీ మెటా టోకెన్ని మనము ఏం చేయవచ్చు అంట, పే చేసుకొని మనం వస్తువులను ఇంటికి తీసుకోవచ్చు. అండ్ సర్వీసెస్ అని ఉంది ఇక్కడ. సర్వీసులు అంటే ఇక్కడ ఏంటిదంటే ఒక ఎయిర్టెల్ కానివ్వండి, తర్వాత ఇక్కడ డిశ్చార్జ్ కానివ్వండి, సర్వీసులు అందిస్తుంటాయి ఇవన్నీ కూడా. సో ఈ సర్వీసుల వాళ్ళకు కూడా మనం ఏం చేస్తామంట పీవీసీ మెటా టోకెన్ని పే చేస్తూ ఆ సర్వీసుల యొక్క ఫలితాలను మనము అనుభవిస్తామంట, ఉపయోగించుకుంటామంట. అంటే పీవీసీ మెటా టోకెన్ చూడండి, సింపుల్ గూడ్స్ కూడా మనము పే చేస్తాము ఇట్లాంటి సర్వీసులు కూడా. మరి ఇప్పుడు లేదు కదా సర్వీసులు అంటే వస్తుంది ఖచ్చితంగా. ప్రతి అంశం కూడా ఈ వ్యవస్థలోకి ఎంటర్ అవ్వాల్సింది. చాలా దేశాలు కూడా ఈ యొక్క అంటే ఫ్యూచర్ని ముందరనే అబ్జర్వ్ చేసి ఫ్యూచర్ యొక్క టెక్నాలజీని ముందరనే వాళ్ళు ఆలోచన చేసుకొని వాళ్ళు ఎవరైతే దీన్ని ఆలోచిస్తున్నారో పేమెంట్స్ కింద అక్కడ ఏం జరుగుతుందంటే క్రిప్టో కరెన్సీనే వాడుతున్నారు కొన్ని వస్తువులు కానీ కొన్ని సర్వీసులు కానీ. మరి ఇండియాలో కూడా సర్వీసులు ఉన్నాయి, చాలా సర్వీసులు. ఆ సర్వీసులు కూడా ఈ భవిష్యత్తు బాగుంది, క్రిప్టో వైపే ప్రపంచం అంతా వెళుతుంది, ఈ పీవీసీ మెటా ఈ టోకెన్స్ ద్వారానే ఈ మేము కూడా సర్వీస్ అందిస్తాము అని ఏదైతే మనకు ఈ ఫ్యూచర్ టెక్నాలజీని అర్థం చేసుకుంటాయో ఈ సర్వీస్ రంగాలన్నీ కూడా, అప్పుడు ఏం చేసుకుంటాయి సర్వీస్ రంగాలంటే కూడా ఈ టోకెన్స్ను కానీ క్రిప్టోని కానీ ఉపయోగించుకుంటాయి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే పీవీసీ మెటా టోకెన్ని సర్వీసులకు పే చేస్తాము, చిన్న చిన్న వస్తువులు కూడా మనం పే చేస్తాము. సో కాబట్టి అద్భుతమైనటువంటి రంగంలో మనం ఎంటర్ అవుతున్నాము అనేది కొంచెం వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో, వాళ్ళు ఇచ్చినటువంటి బెనిఫిట్స్లో, యూజెస్ ఆఫ్ కేసులో మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం సార్. సో మరి ఇంకొక విషయం, ఇంకొకటి ఏముందంటే ఇన్వెస్ట్మెంట్స్ ఉంది చాలా క్లియర్గా. ఏడో అంశం ఏంటిది, ఇన్వెస్ట్మెంట్ కూడా మనం చేయవచ్చు. చూసారా, ఇవన్నీ కూడా
ఒక విర్చువల్ అసెట్స్ ని మనం సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంది అని చెప్పాను పీవీసీ మీటర్ ద్వారా. మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఫిజికల్ అసెట్స్ ను కూడా మనం సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఏం చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు చేస్తామంటే మెటావర్స్ రంగం వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పీవీసీ మీటర్ టోకెన్స్ మనం ఏం చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్. ఈ యొక్క మెటావర్స్ రంగంలో ఏముంటాయంటే ఫ్లాట్లు ఉంటాయి, ల్యాండ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్ని రంగాలు మెటావర్స్ రంగంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాయి, ఆ రంగాలకు సంబంధించినటువంటి ఆస్తులన్నిటిని కూడా ఆన్లైన్లో చూపుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏంటిది, ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ సంబంధించినటువంటి ఆస్తులన్నిటిని కూడా ఏం చేస్తాయంటే మెటావర్స్ ఆన్లైన్లో చూపిస్తాయి. దానికి ఏమున్నాయి, ల్యాండ్లు ఉన్నా, ఫ్లాట్లు ఉన్నా, ఏది ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే మెటావర్స్ రంగంలో వెబ్సైట్లో వాళ్ళు ఆన్లైన్లో చూపిస్తారు. వాళ్ళు ఆన్లైన్లోకి వెళ్ళి మన టోకెన్స్, మన యొక్క టోకెన్స్ ద్వారా ఆ ఆస్తులను మనం ఏం చేస్తామంటే కొంటాం. ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేస్తే ఆ ఆస్తి అనేది ఫిజికల్ ఆస్తిగా మనకు మారబోతుంది. సో ఇది ఎప్పుడు జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ అంటే మెటావర్స్ రంగంలో అద్భుతంగా మనం దీన్ని చూస్తాము. ఆల్రెడీ ప్రపంచం కూడా దాని వైపు అడుగులు వేస్తుంది. సో కాబట్టి అక్కడ మనం ఈ యొక్క పీవీసీ మెటా టోకెన్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా మనకు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి పీవీసీ మెటా టోకెన్స్ యొక్క ఉపయోగాలు ఎన్ని ఉన్నాయి కాబట్టి మనం చాలా లక్కీ అనుకోవాలి. లాస్ట్ది చూడండి, క్రాస్ బౌండరీ ట్రాన్సాక్షన్స్ అంటే దేశ సరిహద్దులను మించి, సరిహద్దులను దాటి కూడా మనం దీన్ని ఏం చేయొచ్చు, ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అంటే అలా ఏంటిది, అలా అంటే ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర పీవీసీ మెటా టోకెన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు బీయూఎస్డీ కొనాలి అంటే ఎలా కొన్నా మనము P2Pలో INR ని సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఒక ఇండియన్ పౌరుడు నుంచి ఒక ఇండియన్ పౌరు నుంచి మనం కొన్నాం బీయూఎస్డీలో. INR అంటే అదే కాన్సెప్ట్, ఒక ఇండియన్ కస్టమర్ నుంచి మనం కొన్నాం కాబట్టి ఇండియన్ రూపీస్ అతనికి తీసుకోవడం జరిగింది, మనకు బీయూఎస్డీలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ INR కాకుండా మనం అక్కడ ఏం సెలెక్ట్ చేసుకుంటామంటే యూఎస్డీ డాలర్ని మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటే అమెరికాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మనకు వస్తారు. అక్కడ మనం ఏం చేస్తామంటే వాళ్ళకు కూడా మనకు పీవీసీ మెటా టోకెన్స్ని వాళ్ళకి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మనకేముంటాయి ఇక్కడ యూఎస్డీలో, యూఎస్డీ డాలర్ అనేది మన దగ్గర ఉంటుంది. అంటే మన పీవీసీ మెటా టోకెన్ ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఓన్లీ ఇండియాలోనే ఇది ట్రాన్సాక్షన్ కాదు, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ కంట్రీ, మీరు దేశ సరిహద్దులను దాటి కూడా ఈ పీవీసీ మెటా టోకెన్ని మీరు ఏం చేసుకోవచ్చు అంటే ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనేది వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం సార్. సో అద్భుతంగా మనము ఎందుకు మనకు ఇంత బెనిఫిట్స్ మనకు ఇచ్చినటువంటి సిస్టంలో ఇది ఒక ఆస్తిగా మనకు ఒక ఆస్తిని సంపాదించుకోవడానికి మరి ఈ ఆస్తి లేనటువంటి వాళ్ళకి చాలా చాలా ఇది అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. సో దీన్ని అనుభవించాలి, కంప్లీట్ యొక్క ప్రతిఫలాన్ని మనం అనుభవించాలంటే కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇది కొత్త కొత్త టెక్నాలజీ కాబట్టి ఈ టెక్నాలజీ అంతటా కూడా సమాజంలో నలుమూలల ఇది స్ప్రెడ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. సో ఆ సమయం వరకు మనం వెయిట్ చేయాలి. ఇంకా మనకు జాబు పర్పస్లో చూస్తే మనకి ఏం జరుగుతుంది, ఇంకా ఎన్ని సంవత్సరాలు చేసినా మనకు తిప్పిగా అటు చూసుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్లో 10 లక్షలు కూడా ఉండవు మ్యాక్సిమం జీవితాంతం. ఇప్పుడు 10 సంవత్సరాలు మనం వర్క్ చేస్తున్నాం, జాబ్ చేస్తున్నాము, 15 సంవత్సరాలు అయింది. కొంతమంది రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ బ్యాంకు బ్యాలెన్స్లు చూస్తే మ్యాక్సిమం ఒక మహా అంటే 20 లక్షలు 30 లక్షలు అలాగనే ఉండొచ్చేమో కొంతమందిది. కానీ చూసారా, వాళ్ళు జీవితాంతం సంపాదించుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్లు అంతా లైఫ్ టైం అంతా జర్నీ చేస్తే ఇక్కడ ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఓపిక పడదాము, వెయిట్ చేద్దాము. సో ఈ ప్రాఫిట్ని అన్నింటిని కూడా మనం పొందడానికి మనం సిస్టమ్ని మనకు ఒక సపోర్ట్గా నిలిచింది. సిస్టంలో మనము సిస్టమ్ అనేది మనకు ఒక అండగా ఉంది కాబట్టి ఆ సిస్టమ్తో మనము దాని సిస్టమ్ని మనం ఫాలో అవుతూ ఈ యొక్క ఆస్తిని, ఈ యొక్క వర్చువల్ అసెట్స్ని కూడా మనం చాలినంతగా సంపాదించుకొని మనం కూడా ఖచ్చితంగా ప్రపంచంలో ఒక మిలియనీర్ బినియర్ అవడానికి ఎలాంటి డౌట్ లేదని పీవీసీ మెటా టోకెన్ ద్వారా మనకు వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క యూజెస్ ఆఫ్ కేసులో మనకు క్లియర్గా అర్థమవుతుంది సార్. సో ఇవన్నీ మనకు ఉన్నాయా అనేది మనకు వద్దు. ఎందుకంటే మనకు ఒక 3 to 4 ఇయర్స్ అనేది మనం వెయిట్ చేద్దాము. ఇప్పుడున్నటువంటి ప్రతిఫలం ఏముంటుందంటే P2P ద్వారా మనము బై చేసుకొని వాళ్ళకి ఇవ్వడం లేదా బ్యాంక్ విత్డ్రాల్ తీసి పెట్టుకోవడం. ఈ యొక్క ఆ వచ్చినటువంటి మనీతోని మనం ఏం చేయాలంటే వర్చువల్ అసెట్స్ని మనం ఫిజికల్ అసెట్స్గా ఏదన్నా మార్చుకోవాలి ఇక్కడ. సో ప్రజెంట్ అయితే ఇది ఉంది, సో ప్రజెంట్ అయితే బై NFTs ఉంది, మరి ఇవన్నీ కొంచెం మనకు ఉన్నాయి కాబట్టి సో అవన్నీ కూడా మనము ఉన్న వాటిని మనము యూజ్ చేసుకుంటూ పీవీసీ మెటా టోకెన్ ద్వారా లాభాలు పొందుతూ లేని దాని గురించి ఒక 2-3 సంవత్సరాలు వెయిట్ చేస్తూ మనము చాలినంత అసెట్స్ని మనం లైఫ్లో మనం ఎర్న్ చేసుకుందామని మరి టెలిగ్రామ్ మీటింగ్ ద్వారా నేను
కొంచెం నాకు తెలిసినటువంటి పరిజ్ఞానాన్ని మీకు అందించానని నేను అనుకుంటున్నాను సార్. మరి ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా మరొక్కసారి థ్యాంక్ యూ చెప్తున్నాను రమణ సార్కి. ఓపికతో విన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా, మరి ప్రతి ఒక్క లీడర్ కూడా మనస్ఫూర్తిగా నేను మరి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రమణ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.